హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజధాని ఫైల్స్ అనే ఒక సినిమా అయితే రాబోతుంది. అయితే ఈ సినిమాని ఆపడానికి అటు వైసీపీ నేతలు కోర్టుకు ఎక్కారు, ఎలాగైనా ఈ సినిమాని ఆపేయండి అని చెప్పడానికి. అయితే మరి లోకేష్ వ్యూహాన్ని ఆపలేకపోయాడు. మరి వైసీపీ నేతలున్న ఈ రాజధాని ఫైల్స్ని ఆపగలుగుతారా లేదా, సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు, వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ రాజధాని ఫైల్స్ మరి సినిమా రాబోతుంది తొందరలో, ఈ 15 కంటున్నారు. మరి సినిమాని ఆపేయాలని చెప్పేసి వైసీపీ నేతలు కోర్టుకి ఎక్కడని చూస్తున్నాం. మరి ఏం జరగచ్చు అంటారు? మరి లోకేష్ గారు అయితే వ్యూహాన్ని ఆపడానికి చాలా ప్రయత్నించారు కానీ అవ్వలేదు. అది కూడా రిలీజ్ సిద్ధంగా ఉంది. దాంతోపాటు శబ్దం మూవీ కూడా రిలీజ్ చేస్తున్నారు ఆయన. మరి ఇప్పుడు వైసీపీ నేతలు ఈ సినిమాని ఆపగలుగుతారా? అంటే సినిమాని ఆపగలగడం అనేది ఆ పర్టికులర్ ఊర్లలో ఆ థియేటర్లో వాళ్ళ చేతుల్లో ఉంటే ఆపగలరేమో. కాదు కూడదు అని అంటే మాత్రం ఇట్లాగే కొంతవరకు స్టే తెచ్చుకోగలరు, తర్వాత డ్రాగన్ అవుతుంది. ఎలక్షన్ కూడా అమల్లో ఉంటే పెర్మిషన్ ఇవ్వరు, అమల్లో లేదు అంటే పెర్మిషన్ ఇచ్చేస్తారు. ఈ ఎలాగైతే మీరు అన్నట్టు వ్యూహం రిలీజ్ అవ్వబోతుందని చెప్తున్నారు, సో రాజధాని ఫైల్స్ కూడా త్వరలో రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ మన యాత్ర టూ రిలీజ్ అయ్యిందిగా. ఎవరికి ఎవరి ప్రయోజనాల కోసం వాళ్ళు తీసుకుంటున్నారు? నా వార్తలు నా ఇష్టం అన్నట్టుగా ఏ పార్టీ తగ్గట్టుగా ఆ పార్టీ ఛానల్స్ పెట్టుకున్నా. ఒకప్పుడు ఎలా ఉండేదంటే అరే పర్టికులర్గా ఛానళ్ళు పర్టికులర్ పేపరు ఆ పార్టీ కొమ్ము కాస్తుందిరా అని తెలిస్తే మిగతా వాళ్ళు చదవరేమో, మన పబ్లిషరింగ్ తగ్గిపోతుందేమో, లేదంటే ఛానల్ వ్యూవర్షిప్ తగ్గిపోతుందేమో, రేటింగ్ తగ్గిపోతాయేమో అని ఒక భయం ఉండేది. ప్రతి బుధవారం వచ్చే రేటింగ్ల గురించి ఎదురు చూస్తూ పోవారు. ఇప్పుడు అలా లేదుగా, క్లియర్గా మా పార్టీది ఇది, మా పార్టీది ఈ స్టాండ్, సారీ మా ఛానల్ది ఈ పార్టీ స్టాండ్, మా ఛానల్ది ఈ పార్టీ స్టాండ్, క్లియర్ కట్గా ఉన్నారు కదా. వాళ్ళు క్లియర్గా ఉన్నారు. సరే మాకు వచ్చేవాళ్ళు మాకు వస్తారు, మీకు వచ్చేవాళ్ళు మీకు వస్తారు, మా ఛానల్ చూసేవాళ్ళు మేము కొంతమంది ఉన్నారు, మీ ఛానల్ చూసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. సొసైటీలో ఆ లక్స్ సోపు ఉంది, లైఫ్ బాయ్ సోపు ఉంది. లైఫ్ బాయ్ నచ్చిన వాడు లైఫ్ బాయ్కి వెళ్తున్నాడు, లక్స్ తీసుకోవడం లక్స్ సోప్కి వెళ్తున్నాడు. ఎవరి అభిప్రాయం వాళ్ళది. అంటే మీడియా ఫోర్త్ ఎస్టేట్ సొసైటీలో రాజ్యాంగం కూడా ఒక చట్టబద్ధంగా నాలుగో స్థానం కల్పించింది. జ్యుడిషియరీ, అడ్మినిస్ట్రేటివ్, ల్యాండ్ ఆర్డర్, లా ఫోర్త్, ఇది మీడియా ఫోర్త్ ఎస్టేట్. అంటే అంత గౌరవిస్తాం, నాలుగు పిల్లర్లు సొసైటీకి నాలుగులో నాలుగోది ఇది అన్నట్టుగా అంత గౌరవం ఇచ్చినప్పుడు ఆ గౌరవం కొంతవరకు మన పెద్దవాళ్ళు క్యారీ చేశారు. కానీ ఇప్పుడు అలా లేదు. గౌరవం ఏంది ఇప్పుడు? అదే ఛానల్కి పోనీ జెన్యున్గా వెళ్దాం అనుకుందాం, ఎడిటరు, కాపీ రైటరు, ఎవరో ఒకరు, చీఫ్ ఎడిటర్ వాళ్ళు. బట్ రేపు పొద్దున్న ఆ అధినేత చెప్పినట్టు వినకపోతే వాళ్ళు ఫుడ్ ఎవరు పెడతారు? తప్పదు. ఈ కంపెనీ యాజమాన్యం ఏది చెప్తే, ఛానల్ యాజమాన్యం ఏం చెప్తే అది చేయాల్సిందే. ఇంకో మధ్యన ఎక్కడ ఒక కార్టూన్ కూడా చూశాను. ఒకప్పుడు సిల్లీగా సినిమాలు చూపించినట్టు చూసారా, కాంతో గేమ్స్ ఆడుకున్నట్టు బ్రహ్మానందం కామెడీ ఉన్నట్టుగా ఒకప్పుడు కత్తి చూపించేవారట వసూళ్ళకి, షాపుల దగ్గర కలెక్షన్కి. ఇప్పుడు మైక్ పెడుతున్నారంట. అంటే ఆ స్థాయిలో ఉన్నాయి ఛానల్స్ అని ఒక ఆయన కూడా కార్టూన్ వేశారు, ఇప్పుడు కాదు చాలా రోజుల కిందట. అంటే అట్లా ఎవరు దిగజారిలా చేశారు? ఎవరు? ప్రజలేనా? సొసైటీ అలా చేసిందా? లేదంటే ఆ ఛానల్స్ అలా బిహేవ్ చేశాయా? మళ్ళీ ఛానల్స్లో ఉన్నది ఎవరు? ఈ ప్రజలేగా కదా. అలాగా ఎవరు ఛానల్స్గా అంత ఓపెన్గా మాట్లాడు పెట్టుకున్నప్పుడు ఎవరికి ఫేవర్గా వాళ్ళ సినిమాలు తీసుకున్న తప్పే ఉంది. ఇది ఈ కల్చర్ ఇప్పుడు కాదు, ముందు నుంచి కూడా ఉంది. గతంలో ఎన్టీఆర్ గారి మీద సినిమాలు కూడా వచ్చాయి. గండికోట రహస్యం అని ఏదో మండలాధీశుడు అని ఒక సినిమాలు అది కూడా వచ్చాయి. తర్వాత ఎన్టీ రామారావు గారు కూడా అప్పట్లో కేంద్రంకి సంబంధించి ఒక వెటకారం ఒక సినిమా తీశారని కూడా ఏదో చదివాను ఎక్కడో, నాకు సినిమా పేరు కూడా గుర్తులేదు. తర్వాత ఎన్టీ రామగారు ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మీద కొన్ని సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఈ విధమైన సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు సినిమా చాలా సినిమాల్లో కూడా పొలిటికల్ నేపథ్యం చూపిస్తున్నారు. అక్కడ పర్టికులర్గా పేరు పెట్టట్లేదు కానీ సినిమాలో మింగిల్ చేసి చూపిస్తున్నారు. రాజకీయ నాయకుడు అంటే ఇట్లా ఉంటుంది, వాల్యూ లేకుండా ఉంటుంది అన్నట్టుగా కూడా చూపిస్తున్నారు కదా. అంతగా చూపిస్తున్నప్పుడు ఆ సినిమాల్ని ఏ ఒక్క రాజకీయ నాయకులు కూడా స్పందించట్లేదు. సరే ఈ సినిమాలో అంత రాజకీయ నాయకుడిని అంత హీనంగా చూపించారేంటి? దీనికి మనం ఇలాంటి మనం ఎంకరేజ్ చేయకూడదు, ఆపేయాలని చెప్పి ఒక్క రాజకీయ నాయకుడైనా వేశారా? మోరోవర్ మీరు ఏ స్కూల్కి వెళ్ళినా ఏ కాలేజీకి వెళ్ళినా ఎవరినైనా లేపి అడిగితే మీరు ఏమవ్వాలనుకుంటున్నారని అంటే
ఒక్కరైనా నేను రాజకీయ నాయకుని అవ్వాలనుకుంటున్నాను అని ఒక్కరైనా చెప్తారా? ఈవెన్ ఆ రాజకీయ నాయకుల పిల్లలైనా సరే చెప్పరు. అంతగా భ్రష్టు పట్టిపోయాయి పరిస్థితులు అలా చేస్తే నిజమైందే రాజకీయంలో లేదు. కొంతమంది వల్ల అందరికీ ఆపాదించేసి అలాగ వచ్చేసి ఇంకా ఫీలింగ్ రాజకీయ నాయకులు ఏముందిలేరా వాళ్ళకేం ఫీలింగ్, ఇట్లాంటి జనాలు సర్వసాధారణంగా మాట్లాడుకునే పరిస్థితి వచ్చేసింది. కాబట్టి ఎవరు మాధ్యమం ద్వారా వాళ్ళు వాళ్ళని ప్రొజెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు అలా చేసుకోవచ్చు, కానీ ఎదుటివాడిని తప్పుగా చూపించే ప్రయత్నం చేయడం అనేది తప్పు. ఓకే, మరి దానికి కూడా లెక్క చేయట్లేదు. యాజ్ ఇట్ ఈజ్గా పాత్రని, పేరుని, ఆ పర్సన్ని, బాడీ లాంగ్వేజ్ని యాజ్ ఇట్ ఈజ్గా దించేశారు. ఒకప్పుడు ఇదే మండలాధీశుడు సినిమాకు దీనికి కొన్ని కోట శ్రీనివాసరావు గారు అలా యాక్ట్ చేశారనమాట. ఆయన్ని ఆల్మోస్ట్ అలా కొట్టడానికి కూడా చూశారంట, బందర్ స్టేషన్లోనూ విజయవాడ స్టేషన్లోనూ రైల్వే స్టేషన్లో గుర్తు వెళ్ళి ఆయనే ఒకసారి ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. సో ఇప్పుడు ఆ పాత్రలు ఎక్కడో అన్నోన్ పాత్రను తీసుకొచ్చి యాజ్ ఇట్ ఈజ్గా అలాగ ఉండేలాగా వాళ్ళకు అనుగుణంగా వాళ్ళకి తెలిసిన స్టోరీనే రచిస్తూ తీసుకెళ్ళిపోతున్నారు వాళ్ళ పబ్లిసిటీ ఆ విధంగా. ఇప్పుడు మీడియా అంటే ఛానల్స్, పేపరు ఒక మీడియా, రేడియో అదొక మీడియా, బట్ బలమైన మాధ్యమం, బలమైన మీడియా ఏదంటే సినిమానే కదా. ఒక్కసారిగా బిగ్ స్క్రీన్ మీద చూస్తే మనం మనుషులకి పదింతలుగా కనబడుతుంది బిగ్ స్క్రీన్ మీద. సో దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతో సినిమాలుగా కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎలాగో ఎలక్షన్ కోడ్ అమలు అవ్వలేదు కాబట్టి ఈలోగా రిలీజ్ చేసుకుని 1% ఇప్పుడు రిలీజ్ అయితే అట్రాక్ట్ అయితే చాలు కదా, మాకు ఓటింగ్ పెరుగుతుంది కదా అనే ఉద్దేశంలో ఉన్నారంతే. ఇప్పుడు యాడ్స్ ఇస్తున్నారు టీవీలకి, వాళ్ళకి యాడ్స్ ఏంటి, ఎన్నో లక్షలు ఖర్చు పెడుతుంటారు కదా, కోట్లు ఖర్చు పెడుతుంటారు. ఎందుకు ఖర్చు పెడుతున్నారు అన్నిగా? ఇంతమంది ఇన్ని కోట్లలో భారతదేశంలో మన యాడ్ చూసి ఏ 100 మంది అయినా ఇంపాక్ట్ అవ్వబోతారా, కొనకపోతారా, లేదా 1000 మంది అయినా చూడకపోతారా యాడ్ని, దాన్ని మనకు కొనకపోతారా అనేది వాళ్ళ ఉద్దేశం, ఆ పరంగా చేస్తారు. సో ఇక్కడ కూడా అదే ఉద్దేశంతో కంటిన్యూ అవుతుంది. ఎవరు మాధ్యమాలను రిలీజ్ చేయాలనుకుంటారు అధికార ప్రతిపక్ష వాళ్ళని ఆపుతారు, ప్రతిపక్ష వాళ్ళ సినిమాని అధికార పక్ష వాళ్ళని ఆపుతారు, ప్రయత్నం చేస్తారు. బట్ అందులో ఎటువంటి దురుద్దేశాలు కానీ లేకపోతే సెన్సార్ బోర్డు ఆపదు. అండ్ మోర్ ఓవర్ సెన్సార్ బోర్డు ఇక్కడుంది కాబట్టి ఇదే సెన్సార్ బోర్డు అక్కడుంటే ఇంకోలా ఉండేదేమో. ఎందుకు అంటే నాకు తెలిసిన వరకు సెన్సార్ బోర్డు అనేది ఒక భాషకు ఒకటే ఉంటుంది బోర్డు, తెలుగు భాషకు సంబంధించి ఒకటే సెన్సార్ బోర్డు. సో అది కూడా ఇక్కడ ఉంది కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు చేయకపోవచ్చు. ప్రభుత్వం ఉందనుకోండి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ఇంకా ఏదైనా జరగచ్చు. ఇక్కడ ఉంది కాబట్టి వాళ్ళ మటుకు వాళ్ళు రిలీజ్ చేసుకుంటారు, వీళ్ళ మటుకు వీళ్ళు రిలీజ్ చేసుకుంటారు. ఆ చూడడానికి వెళ్ళే కార్యకర్తలు థియేటర్లో కొట్టుకుంటారు. మరి మొన్న జరిగిందిగా యాత్ర 2కి. అవును. సో ఇప్పుడు కూడా ప్రజల భావోద్వేగాలతో ఒక విధంగా ఆడుకున్నట్టే, తెలుసో తెలియకో కొంతమంది పిచ్చగా అభిమానించే వాళ్ళు ఉంటారు కదా, ఈ పార్టీ వాళ్ళైనా ఆ పార్టీ వాళ్ళైనా, వాళ్ళకి అలా చూపించినప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా ఆ ఫీలింగ్స్ తట్టుకోలేక గొడవ పడతారు. మరీ ఎంత దారుణంగా చూపించాడంటే ఎవడా డైరెక్టర్ అని చంపేస్తాం, నరికేస్తాం, ఇంకా డైరెక్టర్కి కాల్స్ చేయడాలు, అరెస్ట్ చేయడాలు కూడా జరుగుతుంటాయి. సర్వసాధారణం. ఇప్పుడు చూద్దాం, మీరు అన్నట్టు రాజధాని ఫైల్స్ ఆల్రెడీ అమరావతి రైతులు 5 ఏళ్ళుగా సతమతమైపోతూ ర్యాలీలు, ధర్నాలు, నిరాహార దీక్షలు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు అదంతా వాస్తవమని అక్కడ అభిప్రాయం. అట్లీస్ట్ విజయవాడ, కృష్ణా, గుంటూరు, ఉమ్మడి జిల్లాల్లో అయినా రాజధాని ఫైల్స్ ఆడుతుందని నా అభిప్రాయం. ఓకే, వాళ్ళకి ఫేవర్గా చూపించుకుంటారు, ఎలాగో ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తారు. క్లియర్ పిక్చర్, అది సినిమా చూడకపోయినా మనకు అర్థమైపోతుంది ఏం జరిగింది ఏంటని. ఓకే, ఇప్పుడు వీళ్ళు వ్యూహం అంటున్నారు, యాత్ర 2 అంటున్నారు, మళ్ళీ వాళ్ళు ఇంకేం రిలీజ్ చేస్తారు? చూద్దాం ఎవరు ఎవరు వెర్షన్ వాళ్ళది, ఎవరు తాపత్రయం వాళ్ళది.